పరలోక తండ్రి ఆరాధనా, 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 పరలోక తండ్రి ఆరాధనా. యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై, యేసు రక్తం జై జై, జై క్రీస్తు రక్తం జై జై, యేసు రక్తం జై జై, జై క్రీస్తు రక్తం జై జై, యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై. ఓ యేసు ప్రభువా, నీకే ఆరాధన. ఓ యేసు ప్రభువా ఆరాధన, రక్తం జై జై, జై క్రీస్తు రక్తం జై జై, యేసు రక్తం జై జై, జై క్రీస్తు రక్తం జై జై, యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై. మా పరిశుద్ధాత్మ నీకే ఆరాధన. ఓ పావనాత్మ ఆరాధన, ఓ పావనాత్మ ఆరాధన, ఓ పావనాత్మ ఆరాధన, ఓ పావనాత్మ ఆరాధన, నామం జై జై, శ్రీ క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, శ్రీ క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, జై
ક્રિસ્ત નામમ જય જય યેસુ નામમ જય જય શ્રી ક્રિસ્ત નામમ જય જય યેસુ નામમ જય 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 ક્રિસ્ત નામમ જય જય યેસુ નામમ જય જય શ્રી ક્રિસ્ત નામમ જય જય યેસૈયા పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి మహిమ కలుగునుగాక కలుగునుగాక పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక నిశ్శబ్దంగా దేవుని సాన్నిధ్యములో ఉన్నామని మనల్ని మనము ఆయనకు అర్పించుకుందాము. యేసు ప్రభు, మీకే సర్వదా స్తుతి స్తోత్ర మహిమలు కలుగునుగాక. యేసు ప్రభు, మీకే సర్వదా స్తుతి స్తోత్ర మహిమలు కలుగునుగాక. యేసు ప్రభు, మీకే సర్వదా స్తుతి స్తోత్ర మహిమలు కలుగునుగాక. ఈ కొంతసేపు మనము యేసు సన్నిధిలో ఉండి ఆయన మహిమను ధ్యానిస్తూ ఆ మహిమ నుండి మనం ఏ విధంగా దూరంగా వెళ్ళిపోయామని ఆలోచిస్తాం. సోదరి సోదరులారా, తపస్కాలపు మూడవ ఆదివారం, మొదటి ఆదివారం యేసు ప్రభు పరీక్షింపబడ్డారు, దాన్నే మనం శోధనలు అంటాము. జీవిత ప్రవాహానికి అడ్డంకులు వస్తున్నాయి, అవే పరీక్షలు. ఆ శోధనలను ఏ విధంగా మనం ఎదుర్కొంటే వాటి వల్ల మనము ఎదుగుతాము అన్న అంశము మనకు కనబడుతుంది. శోధనలకు పడిపోవచ్చు, లేకపోతే శోధనలను ఒక మెట్లుగా వాడుకొని పైకి ఎక్కవచ్చు, అదే ఎదుగుట. మానసికంగా ఆధ్యాత్మికంగా ఎదుగుట. రెండవ వారం ఏ విధంగా యేసు ప్రభు కష్టపడి 5,000 అడుగుల ఎత్తుగల పర్వతాన్ని ఎక్కి ఆయన ప్రార్థనలో ఉన్నప్పుడు ఆయన మారురూపం దాల్చారు,
మనము స్వచ్ఛమైన మనస్సుతోటి నిర్మలమైన తలంపులతో ప్రార్థన చేసినట్లయితే ఏ విధంగా మనం మారిపోతామన్న అంశం అక్కడ కనబడుతుంది. ఇక మూడవ వారం మన ప్రధాన యాజకుడు తన అనుభవం వల్ల తెలుసుకున్నాడు కష్టమని, శోధనలు కొన్నిసార్లు పడిపోతామని. అందుకేనేమో 14 స్థలాల్లో 3 సార్లు పడ్డారు. పడటం మానవత్వం, తిరిగి లేచి నడవటం దైవత్వం అన్న అంశం మనకు కనబడుతుంది. మనం పడిపోతామని మన ప్రధాన యాజకునికి తెలుసు. అందుకొరకే ఆయన మనకొక మార్గం చూపారు. పరివర్తనం, ఆ పరివర్తనం బాహాటంగా చూపడానికి పాప సంకీర్తనం అనేది స్థాపించారు. ఈ దినం ప్రత్యేకంగా హృదయ పరివర్తనాన్ని గురించి కొంచెం పరిశీలించుకుందాం. యేసు ప్రభు, మీరు మా వలె అన్నిటిలో శోధనలో కూడా విజేతలై నిలిచారు, మా వలె అన్నిటిలో పాల్గొన్నారు, కానీ పాపంలో మటుకు పాల్గొనలేదు. కానీ మీ యొక్క ఆదరణ, దయా, కనికరము పాపులపై ఎంతగానో ఉన్నదని మీ జీవితం, మీ మాటలు, మీ క్రియలు అన్నీ చెప్తున్నాయి. కాబట్టి నూతన ఉత్సాహంతో నేను మీ దగ్గరకు వస్తున్నాను. నేను పాపినని ఒప్పుకుంటున్నాను. మీకు తెలుసు, మానవుడు సంఘజీవి అని, సోషల్ యానిమల్ అన్నారు. ఒకరితో ఒకరు సంబంధాలు ఉన్నప్పుడు కోపాలు, తాపాలు, నేరాలు అన్నీ వస్తుంటాయి. అవి తెలుసు స్వామి. అందుకే మీ శిష్యులకు చెప్పారు, మీరెవరి పాపాలను మన్నించుతారో అట్టి వారికి మన్నింపబడును, మీరెవరి పాపాలను క్షమించారో అట్టి వారికి క్షమించబడవని. మరో విధంగా పరివర్తన, హృదయ పరివర్తన చెందమని అన్నారు. కాబట్టి ఆ మన సోదరుడైన యేసు ప్రభువు ముందు ఒప్పుకుందాం. ఆయన మనల్ని సహోదరి సహోదరులని చెప్పడానికి సిగ్గుపడలేదని హెబ్రేయులకు రాసిన లేఖలో కనబడుతూ ఉంది. అందుకొరకు ఆయన సిగ్గుపడకుండా మనల్ని ఆహ్వానిస్తాడు. కానీ మన తప్పులను మనం తెలుసుకుందాం. ఏ ఒక్కరు పాపం లేకుండా లేరు. నేను కానీ నువ్వు కానీ ఒక విధంగా పోతే ఒక విధంగా పాపంలో పడిపోయాము. అంటే ఆయన మనకు ఇచ్చిన మహిమ నుండి పడిపోయాము. యేసు ప్రభువు మమ్ము క్షమించండి. మనందరం కలిసి మన పాపంలో ఒప్పుకున్నట్లయితే సర్వశక్తి గల సర్వేశ్వరునితోనూ సహోదరి సహోదరులారా మీతోనూ పాప సంకీర్తనము చేయుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, ప్రియల చేతను, లోపము చేతను, గోపాపము చేస్తునే. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత ఎప్పుడును కన్యకైనడు పరిశుద్ధ మరియమ్మయు సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మీరు నా కొరకు మనకత్తైన సర్వేశ్వరుని ప్రార్థింపాలని ప్రతిమాలు కొనుచున్నాము. ప్రార్థించుదము. ఓ దేవా,
నన్ను క్షమించు. నేను ఇప్పటి వరకు ఎన్నో పాపాలు చేశాను, చేస్తున్నా. నా జీవితము అపరాధ భూయిష్టంగా ఉంది. ఇతరుల మనస్సులు కఠినమైన మాటలతో నొప్పి కలిగిస్తూ ఉన్నాను. ఇతరుల పేరును చెడగొడుతూ ఉన్నాను. ఇతరులను ఉదాసీనపరుస్తున్నాను. ముఖ్యంగా నా సహాయం కోరి వచ్చేవారిని, పేదవారిని, పామరుల్ని తిరస్కార భావంతో చూస్తున్నాను. ఎప్పుడూ కాకపోయినా కొన్నిసార్లైనా అది నా జీవితంలో జరుగుతుంది. ఇతరులకు చేయవలసిన సహాయాన్ని నేను చేయడం లేదు. నాకు వచ్చే వేతనానికి తగిన న్యాయం చేకూర్చడం లేదు. నా బాధ్యత నుండి తప్పించుకొని అదనపు ఆదాయాల కోసం ఆరాటపడుతున్నాను. ధన వ్యామోహం నన్ను దాసుణ్ణి చేస్తుంది. నా మనసు కల్మషభావాలతో నిండిపోయి ఉంది. స్వార్థం, అసూయ, క్రోధం నాలో తిష్టవేసుకొని ఉన్నాయి. సోమరితనం, విలాస జీవితానికి నా మనసు ఉవ్వెళ్ళూరుతుంది. స్వామి, నేను పాపిని, నా అపరాధ భావము నుండి తప్పించుకోలేను. నా హృదయాంతరాలమును నీవిచ్చే శాంతి క్షమాపణల కోసం అలమటిస్తుంది. ఓ ప్రేమ తపస్వి, నన్ను ఆదుకోవయ్యా, నన్ను ఆదుకోవయ్యా, నన్ను ఆదుకోవయ్యా, నన్ను ఆదుకోవయ్యా, నన్ను ఆదుకోవయ్యా. యేసు ప్రభు, నీవు నన్ను ఆదుకోకపోతే నేను నాశనమవుతాను. హృదయ పరివర్తన లేక సర్వనాశనమా? హృదయ పరివర్తన పొందినట్లయితే నేను నీ జీవితంలో భాగస్థుని అవుతాను. నేను పాపి, నేను ఒప్పుకుంటున్నాను. పాపాత్మను దగ్గర తీసింది నువ్వే కదా, మరి నన్ను కూడా దగ్గర తీయవా? నేను పాపిని, ఘోర పాపిని అన్న పాట వస్తే పాడదాం. Thank you.
కుమారా, నీవు పాపినని ఒప్పుకున్నావు. అటువంటప్పుడు దేవుని వాక్యం చెప్తుందో విను. కుమారా, నీవీ వరకే పాపము చేసి ఉంటివేని, మరలా చేయవద్దు. పూర్వము చేసిన తప్పులను మన్నించుమని దేవుని వేడుకొనుము. సర్పము నుండి వలె పాపము నుండి దూరముగా పారిపోము. దాని చెంతకు పోయదవేని, అది నిన్ను కాటువేయును. పాపము కోరలు సింహము పళ్ళ వంటిది, అవి నరుల ప్రాణములు తీయును. మానవులందరూ పాపాత్ములే అన్న అంశము రోమేలకు రాసిన లేఖలో 3:23 కనబడుతుంది. అందరూ పాపం చేసిన వారే, అందరూ దేవుని మహిమలో లోపం పొందిన వారే. అనగా దేవుడు మనకిచ్చిన మహిమ దాన్ని కుదించి వేశాము, తీసివేశాము అన్న భావన మనకు కనబడుతుంది. ఆ అంశాన్ని మనము గ్రహించుకుందాము. నిన్ను నన్ను దేవుడు తన కుమారునిగా ఉండటానికి, యేసు ప్రభు సోదరి సోదరులుగా ఉండటానికి, పవిత్రాత్మ యొక్క ఆలయములుగా ఉండటానికి, మానవత్వంతో కూడిన మనిషిగా ఉండటానికి, మానవుడు దానవుడని గ్రహించి దైవ సేవ మానవ సేవలో ఉండేటట్లుగా మనకు ఆయన దైవత్వంలో పాలిచ్చాడు. కానీ ఆ మహిమను పోగొట్టుకుంటాం పాపం చేసినప్పుడల్లా. 51వ కీర్తనలో మనకు ఒక ప్రత్యేకమైన కీర్తన, మనం చేసిన తప్పులను ఒప్పుకొనడం. ఇక్కడ 2 అంశాలు మనం గుర్తుంచుకోవాలి. 1, నేను తప్పు చేశాను స్వామి, కానీ తప్పు చేసిన నా నుండి నీ ఆత్మను తీసివేయకు. మీ అనుగ్రహం వల్ల, మీ యొక్క దయ వల్ల నేను ఆ గొప్పతనాన్ని నిలబెట్టుకునేటట్లు చేయి స్వామి అని ప్రార్థిస్తారు. నేను నిదానంగా కొన్ని మాటలు చదువుతాను, అవి మీరు ప్రార్థనగా తీసుకోండి. ప్రభు, నీవు కరుణాళుడవు కనుక నన్ను అనుగ్రహించుము. నా పాపములు తుడిచివేయుము, నా దోషముల నుండి నన్ను పూర్తిగా కడిగి, నా తప్పిదముల నుండి నన్ను శుద్ధి చేయుము. నా అపరాధములు నాకు తెలియను స్వామి, నేను ఎల్లప్పుడూ నా తప్పులను జ్ఞప్తికి తెచ్చుకునే ఉన్నాను. నీకే ద్రోహముగా నేను పాపము చేసి తిని నీవు దుష్కార్యములుగా గణించు పనులను చేస్తని, నీవు నన్ను దోషిగా నిర్ణయించుట సబబే. నేను పుట్టినప్పటి నుండి పాపాత్ముడనే, కల్విషాత్ముడనే,
మా అమ్మ కడుపున పడినప్పటి నుండి నేను పాపిగా పరిగణింపబడ్డాను. నా దురితములను తొలగించండి, అప్పుడు నేను శుద్ధుడనగుదును, నన్ను కడుగుము, నేను మంచు వలె తెల్లనగుదును, నన్ను నీ సంతోష ఉల్లాసములతో నింపుము, అప్పుడు నీ శిక్ష వలన నలిగిపోయిన నేను మరల హర్షింతును. దేవా, నాలో నిర్మల హృదయమును సృజింపుము. ఇది రెండవ అంశం. నూతనమును స్థిరమునైన మనస్సును నాలో నెలకొల్పుము. నన్ను నీ సన్నిధి నుండి గెంటివేయకు, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకు, నీ రక్షణానందము నాకు మరల దయచేయము, విధేయాత్మకమైన హృదయమును నాకు ప్రసాదించుము. ఆయన ముందు కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఈ కీర్తనలో నుడవబడిన అంశాలను నెప్పి తెచ్చుకుంటూ మనల్ని మన పాపముని క్షమించమని అనడమే పశ్చాత్తాపము, అనడమే హృదయ పరివర్తనము. ప్రభు, రేయింబవళ్ళు నీవు నన్ను కఠినముగా, ప్రభు నేను నా తప్పును ఒప్పుకొనక మౌనముగా ఉన్నప్పుడు దినమంతా నిట్టూర్పులు విడుచుచు కృంగి కృషించుతున్నాను. రేయింబవళ్ళు నీవు నన్ను కఠినముగా దండించితివి, వేసవి వేడిమికి చెమ్మవలే నా సత్తువ ఎండిపోయినది. అప్పుడు నేను నా పాపమును ఒప్పుకొంటిని, నా అపరాధమును దాచనైతిని, నేను ప్రభు ఎదుట నా తప్పితమును ఒప్పుకొందుననగా నా దోషమును మన్నించి తిరి. మనము పాపులమని నిరుత్సాహపడవసరం లేదు. మనము పాపులమైనా కానీ ఆయన బిడ్డలమే. అందుకే ఆయన మనకు యెషయా ప్రవక్త ద్వారా ఈ విధంగా చెప్తున్నాడు, బిడ్డ, కుమార, కుమారి, నీ పాపములు సింధూరము వలె ఎర్రగా ఉన్నా, మంచు వలె తెల్లనగును, కెంపు వలె ఎర్రగా ఉన్నా, ఉన్ని వలె తెల్లనగును, నా చెంతకు రండి అని ఆహ్వానం ఇస్తున్నారు. మనం ఎంత పాపులమైనా హృదయ పరివర్తనము చెందినట్లయితే ఆయన మనల్ని సంరక్షిస్తూ
నూతన జీవితాన్ని ఇస్తారు అన్న భావనతో ఆయన ముందు ప్రార్థన చేద్దాం. పదమూడవ అధ్యాయము 1 నుండి గత ఆదివారపు ఆ సమయములో కొందరు బలులు సమర్పించినప్పుడు పిలాతు గలిలయ దేశీయులను చంపిన విషయమును యేసుతో చెప్పిరి. అందుకు యేసు, అట్లు చంపబడిన ఈ గలిలయవాసులు తక్కిన గలిలయవాసుల కంటే ఎక్కువ పాపం చేసిన వారని మీరు తలంచుతున్నారా? కాదు, హృదయ పరివర్తనము చెందినచో మీరు చెందనిచో హృదయ పరివర్తనము చెందనిచో మీరు అందరూ అట్లే నాశనమగుదురు. మీతో చెప్పుచున్నాను, సిలోవాము అను రుజువు కూలి దాని కింద పడి మరణించిన 18 మంది తక్కిన యెరూషలేము నివాసుల కంటే ఎక్కువ అపరాధులను ఎంచుచున్నారా? కాదు, హృదయ పరివర్తనము చెందనిచో అందరూ అట్లే నాశనమగుదురు అని మీతో చెప్పుచున్నాను. హృదయ పరివర్తనం, హృదయ పరివర్తనం అంటే మనసు మార్చుకోవడం. మన ఆలోచనలు మార్చుకోవడం. ఉదాహరణంగా మన తలంపులు, ఆలోచనలు మారడం. నా ఆలోచనలు ఎలా ఉన్నవి, నా మాటలు ఎలా ఉన్నవి, నా క్రియలు ఎలా ఉన్నవి, జీవిత విధానంలో మార్పు రావడం. మార్చుకో అని నీకు నాకు తెలియజేస్తున్నారు. స్వార్థం, ఇంటి దగ్గర, ఇంటి బయట నేను నా అనే అంశం ఎక్కువగా ఉండటం, అది జీవిత విధానం అయితే మార్చుకో. అహం, అది ఎక్కువగా నీ జీవితాన్ని నడుపుతుందంటే మార్చుకో. ఇంటర్నెట్, టీవీ, సెల్ ఫోన్స్ ఇవన్నీ నీ జీవితాన్ని ఒక దిక్కు నడుపుతున్నాయంటే మార్చుకో. పాపపు జీవితం మార్చుకో. దేవుని నుండి, సోదర ప్రేమ నుండి దూరంగా పోయే మార్గం నీదైతే దాన్ని మార్చుకో. నా చెంతకు రండు అని ఆమోసు, యిర్మీయా వీళ్ళు పలుకుతున్నారు. రెండు మాటలు చెప్పాలంటే ఇప్పుడు నేను చేయబోయే క్రియను గమనించండి.
హృదయ పరివర్తన, దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోవడం, అక్కడెక్కడో పోయిన తర్వాత ఎన్నో పనులు చేసిన తర్వాత అక్కడ జ్ఞాపకం చేసుకోవడం, వచ్చేవారం వచ్చే దాంట్లో స్వార్థలో ఉంది. ఐ షాల్ అరైజ్ అండ్ గో టు మై ఫాదర్. నేను లేచి నా తండ్రి వద్దకు పోతా అని తిరిగి అడుగులు అడుగు వేసుకుంటూ పోయినట్టే తిరిగి వచ్చాడు. అదే హృదయ పరివర్తన, మన ఆలోచన పరివర్తన. ఆయన సన్నిధి నుండి వెళ్ళిపోవడం, తిరిగి రావడమే పరివర్తన. పరివర్తన చెందకపోతే ఎప్పుడు ఎక్కడ ఎలా చస్తామని మనకు ఈ రెండు ఉదాహరణలు తెలియజేస్తున్నాయి. తక్కిన వాళ్ళకంటే ఎక్కువ పాపాత్ములు కారు, కానీ అంత హఠాత్తుగా ఆ విధంగా జరిగిన సంఘటనలు ఏ విధంగా వారిని పాపాత్మలుగానే మరణింపచేసేదో అదేవిధంగా మనం కూడా హృదయ పరివర్తన లేకపోతే నాశనం. ఎన్నుకో నా కుమారాన్ని తండ్రి దేవుడు చెప్తే యేసు ప్రభు ఏడ్చుకుంటూ, నా సోదరా, నా సోదరి, నా చింతకురా, కమ్ టు మీ ఆల్ యు ఆర్ హెవీలీ లేడెన్, ఐ విల్ గివ్ యూ రెస్ట్. మన ఆలోచనలో మంచిగా ఉండటం, మన మాటల్లో మంచిగా ఉండటం, మన ప్రార్థన మంచిగా చేయడం, ఇతరులను సంరక్షించడం, ఇతరులకు యేసు ప్రభు ఏ విధంగా ఇతరులను ప్రేమించాడో నిస్వార్థంగా ఆ విధంగా ఉండటానికి ప్రయత్నించడమే హృదయ పరివర్తనం. నిన్ను నన్ను ఆయన పిలుపునిస్తున్నారు. హృదయ పరివర్తనం అంటే ఏడవడం కాదు, కన్నీరు బొట్లు కార్చడం కాదు, హృదయ పరివర్తనం అంటే దుఃఖపడటం కాదు, పశ్చాత్తాపడటం కాదు, జీవిత శైలిని మార్చుకోవడం, జీవిత విధానాన్ని నూతన మార్గంలో నడపడం. ఈ నూతన మార్గంలో నడపడానికి 45 రోజులు తపస్కాలం అని, తపస్సు, ప్రార్థన, మంచి పనులు ఇవన్నీ ఏక దీక్షతో చేస్తే నూతన భావాలు ఏర్పడతాయన్న అంశము మనకు ఇందులో కనబడుతూ ఉంది. కానీ ఎంత పటిష్టంగా మనం దాన్ని పాటించుతామనే దాన్ని బట్టి మనం ఎదుగుతామా, కుదించిపోతామా. ఆయనకి ఏం చెప్తామో కొన్ని మాకు అంత సైలెన్స్గా ఉండి ఆయనకి మన అభిప్రాయాన్ని చెప్తాము. నేను మీ ముందు జీవాన్ని మరణాన్ని ఉంచుతున్నా, ఏది కావాలో ఎన్నుకోండి. మన్నించండి కాతుడా, మీ జనుల పాపములను, మేము తిరిగి మీ సన్నిధిలోకి రావాలని ఎంతో ఆశ ఉన్నది స్వామి. నా ఆశను ఫలించేలా మీ అనుగ్రహాన్ని ఇవ్వండి, మీ పవిత్రాత్మను మాపై పంపండి. ఆయన ఏ విధంగా అంధకార జలములపై ఆదిలో ఆవరించాడో ఆ విధంగా మా మనసులు అంధకారంలో పాపంలో ఉన్నట్లయితే మాపై ఆవరించి వెలుగునిచ్చి
నూతన మార్గంలో నడిచేటట్లుగా సజీవ వాక్కులున్న మీ కుమారుని బాటలో పోయేటట్లుగా మమ్మల్ని అందరినీ దీపించండి. పావనాత్ముడా అని పాట పాడి ఆ పవిత్రాత్మను మనపై వేచి చేసి మనల్ని శుద్ధి చేయమని అడుగుదాం. పావనాత్ముడు ఏదైనా పవిత్రాత్మ పాట తీసుకొని ఒక్క స్టాన్సాతో పూర్తి చేద్దాం. కానీ ముఖ్యాంశం ఏంటంటే మనము, నీవు, నేను, పవిత్రాత్మ మనపై వచ్చేటట్లుగా సోదరులారా, నిర్ణయము నీది నాది. మనకు కొద్దిగా స్వాతంత్రం ఉంది, ఆ కొద్దిలోనే మనం దేవుణ్ణి కూడా కొంతవరకు ఆపివేయగలం, ఆయన కరుణకు అడ్డుకట్ట కట్టగలం. కానీ ఎప్పుడైతే ఇదిగో నేను వచ్చుచున్నాను, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి వస్తున్నాను అని నీవు నేను చెప్పగలిగితే అదే హృదయ పరివర్తన, అదే జీవితాన్ని అందుకోవడం, అదే జీవితానికి దారి. వేరేది ఏదైనా చావుకే, హఠాత్తుగా రావచ్చు, ఏ క్షణంలో ఎలా ఉంటుందో. నిత్య మరణంకి స్థావిస్తామా లేకపోతే నిత్య జీవితానికి ఎన్నుకుంటామా?
సరే దేవా, నేను పాపిని, మీరు నన్ను ఆహ్వానిస్తున్నారు, నా చెంతకు రండు, నా మహిమ నుండి వెళ్ళిపోయావు, తిరిగి రా, నిన్ను తీసుకుంటాను, నిన్ను అతుక్కుంటాను, నీవు నా కుమారుడవు, నీవు నా కుమార్తె. కాబట్టి తప్పు చేసినప్పుడు తండ్రి తండ్రి ఏ విధంగా కొడుకు తప్పు చేసినప్పుడు బాధపడతారు, అదేవిధంగా బాధపడతాను, కానీ తిరిగి వచ్చినప్పుడు నా సంతోషానికి అవధులు లేవు. కానీ ఒక ప్రశ్న, నీవు హృదయ పరివర్తన చెందావని నాకెలా తెలుసు? దేవాదానికి యోహాను బప్తిస్తుని ద్వారా మాకు కొన్ని అంశాలు ఇస్తున్నారు. ఆయన ప్రసంగించేటప్పుడు అనేక మంది దగ్గరకు వచ్చారు. ప్రజలు అడిగారు, సరే మేమేం చేయాలి అని అడిగినప్పుడు, మీకు రెండు చొక్కాలు ఉన్నాయా? ఉన్నాయి. రెండు శాలువలు ఉన్నాయా? ఉన్నాయి. లేని వానికి ఒకటి ఇవ్వు. నీకు మూడు పూటలు అన్నం తింటానికి ఉందా? ఒక్క పూట కూడా సరిగా తిననోనికి ఇవ్వు. బట్ట పొట్ట ఈ రెండు మొట్టమొదటి అంశంగా హృదయ పరివర్తన చెందినప్పుడు ఈ విధంగా ఇతరులకు అలా సహాయ హస్తాన్ని ఇవ్వాలి. ఈ పొట్ట బట్ట సమాజంలో చాలా ముఖ్యమైనవి. జీవించడానికి అన్నం, 10 మందిలో నడవడానికి బట్టలు ముఖ్యమైనవి. కాబట్టి హృదయ పరివర్తన నీవు చెందినట్లయితే ఇటువంటి పనులు చేయమని అన్నారు. నాకు తెలిసిన వాళ్ళు కొందరు అక్కడక్కడ ఉన్నారు, అన్నాలు పెడుతుంటారు ఫ్రీగా పేదోళ్ళకని. బట్టలను గురించి 434 ఆ ప్రాంతంలో సెయింట్ జాన్ క్రిజాస్టమ్ ఇలా అంటాడు, మీ కబ్బర్డ్స్లో మీ పెట్టెల్లో 6 నెలల నుంచి వాడని బట్టలు ఉన్నావా? వాడకపోతే అవి నీ కావు, వేరే వాళ్ళవి, బీదోళ్ళవి, లేని వారికి ఇవ్వాలి అని చెప్తూ ఉన్నారు. దాని తర్వాత ట్యాక్స్ కట్టేవాళ్ళు, ట్యాక్స్ మాస్టర్స్, సుంకరులు అని బైబిల్ ప్రకారం చెప్తాం. ఇన్కమ్ ట్యాక్స్ అనండి, ఏ ట్యాక్స్ అని అనండి, వాళ్ళు వచ్చి మేమేం చేయాలా అని అంటారు. అంటే మీరు ట్యాక్స్గా ఏది ఎంత నిర్ణయింపబడిందో అదే తీసుకోండి, లంచాలు వద్దు. అని ఆయన హృదయ పరివర్తన చెందడానికి తయారుగా ఉన్నవారికి హృదయ పరివర్తన ఫలాలు ఈ విధంగా ఉండాలని తెలియజేస్తున్నాడు. నేటి సమాజానికి అది కూడా వర్తిస్తుంది కదా. దాని తర్వాత దేశానికి సేవ చేసే సోల్జర్స్ అనేవాళ్ళు, రక్షక భటులు వచ్చారు. అంటే అందులో కూడా గవర్నమెంట్ కూడా వస్తూ ఉంది. వాళ్ళు వచ్చి మేమేం చేయాలి అని అడుగుతారు. హృదయ పరివర్తన చెందమన్నావు, చెందుతున్నావు, దాని ఫలాలు ఏంటి, దాని ఫలితాలు ఏంటి? ప్రజల్ని పీడించొద్దు, ప్రజల్ని భయపెట్టొద్దు, ఇవన్నీ హృదయ పరివర్తనానికి తగిన ఫలాలు. బలత్కారంగా వాళ్ళ దగ్గర నుంచి ఏమీ ఆశించొద్దు, తీసుకోవద్దు. ప్రజల రక్షణ మీ యొక్క బాధ్యత, లీడర్స్ బాధ్యత, రక్షకుల బాధ్యత, దేశ బాధ్యత అని ఆనాడు తెలియజేశాడు
ఈనాడు కూడా చాలా వరకు వర్తిస్తూనే ఉన్నాయి. అదేవిధంగా రక్షక భటులుగా ఉన్న కుటుంబంలో ఉన్న తల్లిదండ్రి పెద్దలు వాళ్ళు ఏమి కావాలని అడుగుతారు, మీ జవాబు ఏంటిది? కుటుంబాన్ని సంరక్షించే వాళ్ళ, కుటుంబాన్ని భక్షించే వాళ్ళ. కొన్నిసార్లు కుటుంబ రక్షణ వదులుతాం, వదిలి డబ్బు కోసమని 14 గంటలు 16 గంటలు ట్యాక్సీలు నడిపే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా డబ్బు కోసమని చాలా మార్పిళ్ళు వచ్చాయి ఈ రోజుల్లో. నేను అడుగుతుంటాను ట్రావెల్ చేసినప్పుడు, ఎంతకాలము నీ బిడ్డలతోటి గడుపుతావు? కొందరు చూడరు, వాళ్ళు వృద్ధుని లేచిపోతారు, పిల్లలు లేవక ముందే లేచిపోయి మళ్ళీ సాయంత్రం వాళ్ళు పండుకున్నాక వస్తారు. కొంతకాలానికి ఒక అబ్బాయి అడిగారు, మమ్మీ ఈ అంకుల్ ఎవరు వచ్చాడని తండ్రిని చూపెట్టి. ఆ విధంగా ఉంటుంది పరిస్థితి. ట్యాక్స్ కట్టేది అంటాం, వీలైనంత వరకు మనం ట్యాక్స్ని దూరంగా పెడతాం. ఏదంటే షాపులకు పోతే రిసీట్ ఇవ్వమంటే ట్యాక్స్ అవుద్ది అంటారు. అంటే ఆ పరిస్థితి ఆ విధంగా, పర్యావరణం ఆ విధంగా మారిపోయింది. హృదయ పరివర్తనం చెందిన వారు తగినట్లుగా మనకు ఇచ్చిన దానిగా చేయమని మనకు తెలియజేస్తున్నారు. మన కర్తవ్యం మనం చేస్తూ ఉన్నామా? మీ జీవనంతో సంతృప్తి పొందమన్నట్లు మనకు తెలియజేస్తున్నారు. అదేవిధంగా మనకు యెషయా ప్రవక్త 1:17 మనకు ఈ విధంగా చెప్తున్నాడు, మీరు హృదయ పరివర్తనం చెందినట్లయితే మంచిని చేపట్టుడు, న్యాయమును జరిగింపుడు, పీడితులను పాదుకొనుడు, అనాథ శిశువులకు న్యాయం చేయుడు, వితంతువులకు ఓపు తీసుకొనుడు. ఇవి హృదయ పరివర్తన ఫలాలు. తిరిగి వచ్చి ఆయన దగ్గరకు అలా వెళ్ళిపోయిన వాళ్ళని తిరిగి వచ్చినట్లయితే మనం ఈ విధంగా మారాలన్న భావన మనకు తెలుపుతున్నది. కాబట్టి సోదరి సోదరులారా, మనము ఈ దివ్య ప్రసాదం ముందు తీసుకునే నిర్ణయం మన తలంపులను, వాక్కును, క్రియలను మార్చగలిగే శక్తి ఉన్నది మనకి. ఎందుకంటే నీలో ఉన్నది చాలా అపరూపమైంది. ఐ యామ్, నేను నీలో ఉన్నాను. ఇంతకుముందు చెప్పినట్లుగా యావే ప్రభు మోషేకు కనబడినప్పుడు ఏం చెప్పారు? ఐ యామ్ హ్యాస్ సెంట్ యు, నేను ఐ యామ్, నేను నిన్ను పంపుతున్నాను. ప్రతిసారి నీవు నేను ఐ యామ్ అని చెప్పినప్పుడు ఆయనను ఉచ్చరిస్తున్నాము. నీలో ఉన్న దేవుడు నీకు నాకు సహకరించి మన హృదయ పరివర్తన చెంది ఆయన మార్గాన్ని పాటిస్తూ మన జీవితాలను గడిపినట్లయితే నీవు నేను పునీతులము, పరిశుద్ధులము కావచ్చు. ఆ అవకాశం మనలో ఉంది. ఏమంటావు సోదరా, ఏమంటావు సోదరి? ఆశీర్వాదానికి పాట పాడుతున్నాను.